నంజనలో యాత్ర 2 సినిమాకు జన నీరాజనం. పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గా సిద్ధం శివరం పదవి బాధ్యతలు. వలస సంఘం సంఘీయులచే ఘన సన్మానం. నంజనలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలకుల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా జరిగిన రైమ్స్ రైడర్ కార్యక్రమం. శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారికి ఈ నెల 10-11 తేదీలలో ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత ఇతివృత్తం ఆధారంగా తీసిన యాత్ర 2 సినిమాకు నంద్యాలలో ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. రాఘవ దర్శకత్వంలో డాక్టర్ వైఎస్ఆర్ పాత్రధారిగా మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. యాత్ర 1 కు సీక్వెల్ గా యాత్ర 2 గురువారం విడుదలైన సందర్భంగా నంద్యాలలో నిధి రఘురామ థియేటర్లలో ప్రేక్షకులు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వీక్షించారు. డాక్టర్ వైఎస్ఆర్ మరణం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం, అటు తర్వాత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తదితర అంశాలను మిళితం చేస్తూ నిర్మించిన యాత్ర చిత్రం ఆద్యంతం ఆకట్టుకున్నది. నాలుగులో ఇచ్చిన ప్రతి మాట, చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదైతే, అవకాశం ఉన్న ప్రతిసారి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిన పార్టీ తెలుగునాడు పార్టీ. మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పడిన కష్టం, వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని కష్టాలని ఎదుర్కొని దాటుకొని మన కోసం ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారనేది చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా తీశారు. అవతల వాళ్ళని ఏదో కించపరిచినట్టుగా కాకుండా మన బలాలని ఆ క్షణంలో ఏం జరిగిందనే దాన్ని చాలా స్పష్టంగా ఈరోజు చూపించడం జరిగింది. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కట్స్కి హ్యాట్స్ ఆఫ్. అన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఈరోజు దాన్ని దాటుకొని వచ్చేసి
ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందించడం, రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి 2024లో ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. యాత్ర 3కి ఇది ఈక్వల్ అని చెప్పేసి మనం భావిస్తున్నాం. ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన మీద కూడా ఒక సినిమా తీయాలని చెప్పేసి మేము ఈరోజు యాత్ర 2 మూవీ చూడడానికి వచ్చాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అరంగేటము. అక్కడి నుంచి ఆయన పడినటువంటి కష్టము, ప్రజల కోసము ఆయన పడినటువంటి పోరాటము, అందరూ ఒకరైనా కూడా ఆయన ఒక్కడు ఒంటరిగా ఉండి ప్రతిపక్షంలో ఉండి తర్వాత ఎన్ని ఇబ్బందులు, సిబిఐ కేసులు, అరెస్టు ఎన్ని చేసినా కూడా ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో ఎంతోమంది యూత్కు ఈరోజు ఈ యాత్ర 2 మూవీ ఆదర్శంగా ఉంది. యువత ఎవరన్నా ఎదగాలనుకునే వాళ్ళు కసితో సంకల్పంతో ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది వాస్తవానికి దగ్గరగా తీసినటువంటి సినిమా, చాలామంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. నంద్యాల పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. అక్కడి వసతులు, సమస్యలు పరిష్కరించాల్సిన వాటిని సమర్థ నిర్వాహకులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. వారికి అందిస్తున్న సేవలను, అవసరమైన వాటిని, సమస్యలను తెలుసుకుని మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించడం జరిగింది. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపల్ పరిధిలో నంద్యాల పురపాలక సంఘం తరపు నుంచి రకరకాల సేవా కార్యక్రమాలు ప్రజల సౌకర్యం కోసం అందజేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లు అయితేనేమి, తర్వాత హాస్పిటల్స్ అయితేనేమి, అదేవిధంగా పట్టణ నిరాశ్రయ భవనాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం మున్సిపల్ నిధులతోటి చేయడం, చేపట్టడం, పనులు చేపట్టడం, ప్రజలకు సేవలు అందజేయడం అనేది జరుగుతుంది. నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అక్కడ ఏ రకమైన సేవలు అందిస్తున్నారు, ఆ సేవల ఏదైనా కల్పనలో ఏదన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మరి ఇంకేదైనా మెరుగైన సేవలు అందించడానికి ఇంకా మున్సిపాలిటీ తరపు నుంచి ఇంకేదైనా చేయాల్సిన అవసరం ఉందా అన్న విషయాల్ని గమనించడం కోసం ఈరోజు పట్టణ నిరాశ్రయ భవనము 2వ వార్డులో ఉన్న నిరాశ్రయ భవనానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ దాదాపు 25-26 మంది రోజు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు పొద్దుటే బయటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ అక్కడికి చేరుకుంటారు. ఈ పొద్దుట బ్రేక్ఫాస్ట్ అయితేనేమి, సాయంత్రం భోజనం కూడా ప్రభుత్వం తరపు నుంచి, మన మున్సిపాలిటీ తరపు నుంచి ప్రత్యేకంగా మున్సిపల్ నిధులతోటి వాళ్ళకి భోజనాలు అవి ఒక ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కొంత నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు ఏమో ఉన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ చేశారు. దాని మీద కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. పట్టణ పరిధిలో అదేవిధంగా ఇంకా ఏ రకమైన ఏదైనా లోపాలు కానీ గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా సరిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పురపాలక సంఘం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా నంద్యాల పట్టణానికి చెందిన సిద్ధం శివరామ్ ను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దళిత సంఘం నేతలు, సంఘీయులు శుక్రవారం సిద్ధం శివరామ్ ను కలిసి ఘనంగా సన్మానించారు. నంద్యాల మండలం బిల్లనాపురం గ్రామానికి చెందిన సిద్ధం శివరామ్ నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవిని చేపట్టారు. న్యాయవాద వృత్తిని చేపట్టి పేదలకు అండగా నిలిచారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తమపై నమ్మకం ఉంచి ఏపీపీఎస్సీ మెంబర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పారెడ్డికి, శిల్పా చక్రమణ రెడ్డికి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డికి సిద్ధం శివరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపీఎస్సీ మెంబర్ గా ఒక సైనికునికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి సంస్కరణలు చేపట్టి తగు చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు రామచంద్ర, పార్థసారథి,
విజయభాస్కర్ రమణ, దండె సుధాకర్, పడకల్ల సుబ్రహ్మణ్యం, నీలిశేఖర్, జగన్ ప్రసాద్, పుల్లయ్య, నరసింహులు, శ్రీనివాసులు, చిమ్మ రవి, నాగన్న, సంఘీయులు పాల్గొన్నారు. శిల్పా చక్రపాణి గారికి, ఎంపీ పూజా బ్రహ్మ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పబ్లిక్ సర్వీస్ మెంబర్గా ఒక సామాన్యునికి ఈరోజు రాష్ట్రంలోని అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టి వాటి ద్వారా నిరుద్యోగ యువతకు, అర్హులైనటువంటి వారికి న్యాయం చేసే విధంగా సర్వీస్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్ధం శివరాం గారు పట్టువదలని విక్రమార్కుని మాదిరి ఏదైతే కావాలనుకున్నాడో అది సాధించి ఈ దీని వెనుక శిల్పామోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఉండి ఆయనకు ఈ అవకాశం ఇచ్చినారు. వారందరికీ మా అందరి తరఫున కృతజ్ఞత. మన సిద్ధం శివరాం గారికి ఏపీపీసీలో బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీనికి ఎనుకల కృషి చేసిన మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ గారికి, అలాగే మన మాజీ మంత్రులు రామారెడ్డి గారికి, వారికి ప్రత్యేక బృందం బలి సంఘం తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము. వాణిజ్య కులం తరఫున న్యాయమైన కోరికను నాన్నట్లో నెరవేర్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి, శిల్పా కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా యొక్క కులంలో ఒక అత్యున్నత స్థానాన్ని శివరాం గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు 2 సార్లు వాళ్ళు సెలెక్ట్ చేశారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ మెంబర్ కూడా ఫస్ట్ టైము ఈ యొక్క కులంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను వారి కుటుంబానికి మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శివరాం గారికి కూడా న్యాయపరంగా అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా, నిజాయితీగా, మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి కూర్చు మనసావాచ కూర్చున్నాను. ఉందాల బయ్యా కమ్యూనిటీలో సెలెక్ట్ చేసి సిద్ధం శివరాం గారికి, మా మిత్రుడు సోదరుడు సిద్ధం శివరాం గారికి, మా బయ్య కమ్యూనిటీలో గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో మెంబర్గా అపాయింట్ చేసినందుకు ఈ దీనికి మన శ్రీ మాజీ మంత్రివారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆయన కృషి చేసి మా బల్య సంఘీయుల మీద అభిమానంతో గుర్తించి ఈరోజు ఈ పోస్టు సిద్ధం శివరాం గారికి ఇచ్చినందుకు మా బల్య కమ్యూనిటీ తరఫున నంద్యాల శిల్పామోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మేము మా కమ్యూనిటీ తరఫున ఎన్ని టైం వాళ్ళ వెంటే ఉంటామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్గా సిద్ధం శివరాం గారు ఎన్ని కావడం నంద్యాల ప్రజలు సంతోషించదగ్గ విషయము. సిద్ధం శివరాం గారు ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి వన్నెతెచ్చే వ్యక్తులు, నిస్వార్థంతో నిజాయితీగా పనిచేసే వ్యక్తి సిద్ధం శివరాం గారు. మార్కెట్ యార్డులో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, నంద్యాల మార్కెట్ యార్డును ఒక స్థాయిలో నిలబెట్టారు. అదే రకంగా ఈరోజు ఏపీపీఎస్సీ సర్వీస్ మెంబర్గా కూడా ఆయన అలాంటి అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తూ ఏపీపీఎస్సీ బోర్డు అభ్యున్నతికి కృషి చేస్తారని చెప్పి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా ట్రాఫిక్ పోలీసు వారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనల గురించి మరియు నిబంధనలు పాటించకపోవడం వలన కలిగే నష్టాలను వివరించడం జరిగింది. పరిమితికి మించి ఆటోలను ప్రయాణికులను ఎక్కించుకోరాదని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మొదలగునవి కలిగి ఉండాలని డిఎస్పీ సూచించారు. మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, తద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగు ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయని, మోటార్ సైకిల్ పై అతివేగంగా ప్రయాణించరాదని, తద్వారా ప్రమాదం జరగడమే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్,
ట్రాఫిక్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్, రెడ్ క్రాస్ దస్తగిరి, నంద్యాల టౌన్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, వారి సిబ్బంది, పలు డ్రైవింగ్ స్కూల్ యజమానులు, ఆటో డ్రైవర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వారినే కాకుండా మీరు ముఖ్యంగా గమనించాలి, మీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. సేఫ్గా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి. మా కోసం మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో నా కోసం ఎదురు చూసే ఫ్యామిలీ ఉంది అనేటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దాకా వెళ్ళాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ కూడా మనం భద్రంగా ఉండగలుగుతాం. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ అనేటువంటిది కామన్ థింగ్. ఫస్ట్ మనము మన వల్ల మనం గుర్తుపెట్టుకుంటే మిగతా జాగ్రత్తలు తీసుకుంటాం మనం. నిజంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుండాలా, డ్రైవర్లకి ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ట్రాఫిక్ మీద ఖచ్చితంగా పెడుతూనే ఉండాలా. ఎందుకంటే ముఖ్యంగా డ్రైవర్కి కావాల్సినది మరి ముఖ్యంగా క్రమశిక్షణ, డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మనం ప్యాసింజర్ల పట్ల అదే విధమైన మన బిహేవియర్ కూడా మంచిగా ఉండాలా. ఎందుకంటే మీరే కాబట్టి గమ్యానికి చేర్చే ప్రతి ఒక్కరు మీరే కాబట్టి, సో మనం మీరు ప్యాసింజర్ల పట్ల మంచి బిహేవియర్తో కూడా ఉండాలా. మనకు ఏదైనా డే అనేది ప్రపంచ డే కానీ ఏదైనా డే అయితే ఒకటే ఉంటుంది, వరల్డ్ ఎయిడ్స్ డే, ఎయిడ్స్ డే ఒకటే రోజు జరుపుకుంటాం. మేము కొత్తగా జాబ్లో వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ వారోత్సవాలు అనేది వారోత్సవం ఒక వారం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నెల చేసుకుంటున్నారు, సంవత్సరంలో నెల రోజులు ట్రాఫిక్ మాసోత్సవం అని చెప్పి చేసుకుంటాం. అంటే ట్రాఫిక్ ఎంత ఇంపార్టెంటో, రోడ్డు సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంటో దీనివల్ల మనకు తెలుస్తుంది. ప్రతిరోజు మన దేశంలో 1264 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, 462 మంది చనిపోతున్నారు ప్రతిరోజు దేశవ్యాప్తంగా. అంటే ప్రతి గంటకు దాదాపుగా 1900 మంది చనిపోతున్నారు. అంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది ఏదో రోడ్డు భద్రత అంటే ఏదో మీటింగ్ పెట్టారనుకుంటున్నారు, కానీ ఈ రోడ్డు సేఫ్టీ దాంట్లో ప్రధానంగా మీరు దీంట్లో పాత్ర కాబట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలా, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం ఇది. ఈ ఎక్కువ ప్రమాదాలు చూసే మోటార్ సైకిల్ వాళ్ళు ఎక్కువ ప్రమాదాల తర్వాత ఆటో వాళ్ళు చేస్తున్నారు. దయచేసి ఆటోలో ఓవర్లోడింగ్ లేకుండా, అట్లే పైన టాప్ లోడ్ లేకుండా, సైడ్లలో కూర్చోకుండా, ప్రమాదాలు చేయకుండా డ్రైవ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే హైవేలలో వెళ్ళేటప్పుడు ఈ లైన్స్ ఉంటాయి, కంటిన్యూస్ లైన్స్, బ్రోకన్ లైన్స్, మూడు రకాలు డబుల్ లైన్స్. కంటిన్యూస్ లైన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకూడదని, ఎక్కడైతే బ్రోకన్ లైన్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఓవర్టేక్ చేయాలా. డబుల్ లైన్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు చేయకుండా తగ్గిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీఆర్టీసీ నంద్యాలలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏపీఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు అనేవి ఆర్టీసీలో లేకుండా అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుతున్నాం. దీనిలో భాగంగా మెయింటెనెన్స్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేకమైన మెయింటెనెన్స్ అన్ని వెహికల్స్కి చేయించడం జరుగుతుంది. అలాగే డ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారికి తగిన చికిత్స కూడా మేము పంపించడం జరుగుతుంది. అలాగే డ్రైవర్లందరికీ కూడా అవేర్నెస్ క్లాసెస్ పెట్టి వారికి అవగాహన కల్పించి రోడ్డు యొక్క సంకేతాలను, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేదా నైట్ జర్నీ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాల యొక్క కొన్ని దృశ్యాలను కూడా చూపించి వారికి ప్రమాదాలు జరగకుండా సరైన అతి వేగంతో వెళ్ళినట్లయితే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది డిపోలో. దానిలో సుమారుగా 70 మంది ఎంప్లాయీస్ అందరూ వచ్చి తమ యొక్క కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది.
దానిలో డాక్టర్ గారు సూచించిన మందులు మరియు వారి యొక్క ఇబ్బందులు కూడా చెక్ చేసి వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మరియు వాటిని నివారించుకోవడానికి ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్ గారు తెలియజేశారు. నా పేరు డాక్టర్ హారిక, రాయలసీమ కంటి ఆసుపత్రి నుంచి ఇక్కడ ఆర్టీసీలో కంటి పరీక్షలు నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడ దాదాపు 70 మంది ఆర్టీసీ కార్మికుల్ని చూడడం జరిగింది. అవసరమైన వాళ్ళకి కంటి మందులు ఇచ్చాము, అలాగే కంటి శుక్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు కూడా సజెస్ట్ చేశాము. మా రాయలసీమ కంటి ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ కార్మికులకు కూడా చెప్పాము, మన శుక్ల ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేశాము. అక్కడికి వస్తే కొంచెం పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించబడును, మరి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శారద, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కాంతారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి, డిప్యూటీ ఈఓ బ్రేక్, ఎంఈఓ బ్రహ్మం హాజరయ్యారు. విద్యార్థులకు ఆల్ బెండజల్ మాత్రలను పంపిణీ చేసి నులిపురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయని, తినే ఆహారం టేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులు పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడతారని, ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అపరిశుభ్రత వల్లే నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయని, చేతిగోళ్లను శుభ్రంగా ఉంచుకోకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, కలుషిత ఆహారం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పద్మావతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. నేటి బాలలే రేపటి పౌరులు, అంటే మన భారతదేశ భవిష్యత్తు చిన్నపిల్లలు ఆరోగ్యకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నప్పుడే వారి యొక్క చదువులలో వాళ్ళు ప్రగతిని సాధించగలరు. తద్వారా వారి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తుకు రూపకల్పన చేసుకుని వాళ్ళు దేశానికి ఒక అసెట్గా ఉంటారు. అందుకనే వారికి ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు కలగకూడదు అన్న ఒక ఆలోచనతోటి, దృక్పథంతో దేశవ్యాప్తంగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని, అంటే 6 నెలలకు ఒకసారి చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నేషనల్ డీవామింగ్ డే, పిల్లలకు నొల్లు పురుగుల మాత్రలు వేయడం జరుగుతుంది సార్. నొల్లు పురుగుల నివారణ దినోత్సవం ఈరోజు 1 నుంచి 19 సంవత్సరాల వరకు ఈరోజు మొత్తము నొల్లు పురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్స్, 1 to 2 ఇయర్స్ హాఫ్ టాబ్లెట్, తర్వాత 2 to 19 ఇయర్స్ ఫుల్ టాబ్లెట్, మధ్యాహ్న భోజనం తర్వాత నమిలి మింగించాలని చెప్పి మొత్తము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 270 మంది చిల్డ్రన్స్ ఐడెంటిఫై చేయడం వస్తుంది చేయడం పడింది. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, అంగన్వాడీ స్కూల్స్లో కలిపి మొత్తము ఈరోజు ఈ టార్గెట్ ఫిక్స్ చేయడం అయినది. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమము, నివారణ దినోత్సవ సందర్భంగా నివారణ కార్యక్రమము జరుగుతుంది. ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో మనము ప్రతి సంవత్సరం 2 సార్లు జరుపుతున్నాము, 6 నెలలకు 1 సారి. నులిపురుగుల వల్ల మనకు కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. సో ఈ నులిపురుగుల ఇవి ఎందుకు మనకి ఈ వ్యాధి ఇది ఒంట్లో వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ నులిపురుగులు మనకు ఆ జాగ్రత్తలు అన్నీ అవన్నీ ఇప్పుడు మనకి దాకాలే చదివారు మన డెమో గారు. సో పిల్లలు కూడా చదివారు. సో మనకు శుభ్రమైన నీళ్లు తాగడము, శుభ్రమైన ఆహారం తీసుకోవడము, అలాగే శుభ్రంగా మరుగుదొడ్లు వాడటము, అలాగే మనము ప్రతిసారి తిన్నప్పుడు చేతులు కడుగు తినే ముందర చేతులు కడుకోవడము, సో ఇలాంటి అలవాట్లన్నీ మనం అలవర్చుకుంటే మనం ఈ నులిపురుగుల బాధ నుంచి మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఈరోజు ఇది మంచి కార్యక్రమం, ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఇది విద్యార్థులకు, పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఈ నులిపురుగులటువంటి
వీటిని నిర్మూలించడం కోసం ఆల్బెండోజల్ టాబ్లెట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమము. ప్రతి విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భోంచేసిన తర్వాత ఇదేం పెద్ద ప్రమాదకరమైనది మాత్రం కాదు. మనం భోంచేసిన తర్వాత టాబ్లెట్ మనం నీట్గా నమిలి కూడా మింగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గోల్డ్ పెంచుకున్నప్పుడు ఆ గోల్డ్లో ఉన్నటువంటి మట్టి వల్ల అది లోపలికి వెళ్ళిపోయి నులి పురుగులు అనేటువంటి డెవలప్ అవుతుంటాయి. కాబట్టి వాటిని నిర్మూలించడం కోసము మనకి టాబ్లెట్లు అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేయబడడం జరిగింది. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో కిండర్ గార్డెన్ విద్యార్థులతో రైన్ స్లైడర్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ సుధాకర్ వారి సత్యమణి రమ్యారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, కిండర్ గార్డెన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులలో ఆంగ్ల భాష ప్రావీణ్యంతో పాటు ఉచ్చారణ, వాక్పటిమ, ధారణ, నిర్భయత, సందర్భోచిత, అభినయం మొదలైన నైపుణ్యాలను చిన్నారుల్లో పెంపొందించడానికి రైమ్స్ రైడర్ కార్యక్రమం నిర్వహించామని పాఠశాల చైర్మన్ సుధాకర్ పేర్కొన్నారు. రైమ్స్ ద్వారానే చిన్నారులలో పాఠశాల పట్ల ఇష్టాన్ని, భాష పట్ల ఆసక్తిని పెంచుతుంది. దీని ద్వారా విభిన్న రంగాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. చిన్నారులు ప్రదర్శించిన సంభాషణలు, మాస్ సాంగ్స్, ఆల్ఫాబెట్స్, ఫోక్ సాంగ్స్, మైమ్స్ మొదలైనవి చూపర్లను ఆకట్టుకున్నాయి. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు ఈరోజు రైమ్స్ రైడర్ కార్యక్రమం జరుగుతుంది కిండర్ గార్డెన్ విద్యార్థుల కోసం. యాక్చువల్గా రైమ్స్ అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కరికులం కిండర్ గార్డెన్ స్టూడెంట్స్కి. సో రైమ్స్ ద్వారానే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం, స్కూలింగ్ అంటే లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ స్కూలింగ్ అండ్ లెర్నింగ్ అలవాటు చేయడం రైమ్స్కే సాధ్యమవుతుంది. ఆ లాంగ్వేజ్ పట్ల అట్రాక్షన్ కానివ్వండి, లాంగ్వేజ్ పట్ల ఇంట్రెస్ట్ పిల్లల్లో జనరేట్ చేయడానికి కూడా రైమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈరోజు ఈ రైమ్స్ రైడర్ కార్యక్రమంలో డిఫరెంట్ రైమ్స్ పిల్లలు దాన్ని రిసైటింగ్ ద రైమ్సే కాకుండా గెస్చర్స్, స్టోరీ నెరేటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని వాటిని సాంగ్స్, స్కిట్స్, మైమ్స్, రైమ్స్ ద్వారా ఒక ఎక్స్ప్రెసివ్గా స్టూడెంట్స్కి ఒక లాంగ్వేజే కాకుండా హౌ టు ఎక్స్ప్రెస్, హౌ టు రెస్పాండ్ అనేది కూడా ఈ ఈవెంట్ ద్వారా పిల్లల్లో నేర్చుకోవడం, అలానే ఈ స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ధైర్యంగా పిల్లలు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవెంట్ని రైమ్స్ని రిసైట్ చేయడం కానీ స్టోరీ నెరేషన్, అబ్జర్వ్డ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ద నెరేటెడ్ ది స్టోరీ వెరీ వెల్, ఆ స్టోరీ నెరేషన్ తగ్గట్లుగా యాక్షన్ చేయడము, ఫ్యాంటాస్టిక్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా. సో డ్యాన్స్ మూమెంట్స్లో కూడా వెస్ట్రన్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ద వే ద డెకరేటెడ్ యానిమల్స్, ఫ్లవర్స్ షేప్స్లో డెకరేషన్స్ ఇవన్నీ రియల్గా చాలా ఇంప్రెసివ్గా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. సో సంకల్ప్లో ఎప్పుడు ఇలాంటి ఇన్నోవేటివ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేటివ్ ఈవెంట్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రిన్సిపల్కి మరి స్టాఫ్కి మరి ఎలాంటి ఈవెంట్ ఇచ్చినా ద పేరెంట్ కోఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్. మాకున్న బెస్ట్ అసెట్ ఏంటంటే వాట్ ఆర్ ద ప్రోగ్రామ్ వి గేవ్ ద పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ రెడీ ఫర్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ సందర్భంగా నెల 10-11 తేదీలలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు, మహిళా మండలి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పాలాభిషేకం, అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు కిరీటంను అలంకరింపజేయడం జరుగుతుందని, 11వ తేదీ ఆత్మార్పణ సందర్భంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు. జయవాసవి, ఈ నెల 11వ తారీఖు ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఇది వైశ్యులకు విశేషమైన రోజు. ఈ రోజు నుంచే మేమందరం వైశ్యులుగా గుర్తింపబడిన రోజు. అటువంటి రోజును ప్రతి సంవత్సరం మా అమ్మవార్షాల నందు వైశ్య కులస్థులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ఈ యొక్క పండుగ 3 రోజుల ముందర నుంచే
ప్రారంభమవుతుంది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈరోజు విశేషంగా దాదాపు 500 మంది భక్తులు రావడం, పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే రేపు దాదాపు 45 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటం, వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరింపజేస్తున్నాము తాతల సహకారంతో. ఒక గొప్ప కార్యక్రమంగా మా అమ్మవారికి అదొక అలంకరణ. అలాగే 11వ తారీఖు ముఖ్యమైన రోజైనటువంటి ఆత్మార్పణ దినోత్సవం. ఉదయం 6 గంటల నుండి జలసేకరణకు వెళ్ళి అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం ఇచ్చి తదుపరి కుంకుమార్చన, అలాగే ఆర్యవైశ్యులందరికీ ఆ విందు ఈరోజు ఆ రోజు ఉంటుంది, పతాక ఆవిష్కరణ కూడా ఉంటుంది. అలాగే విశేషంగా రేపు అంటే శనివారం రోజు అమ్మవారికి పాణిపట్టమునికి వెండి తాపడం జరుగుతూ ఉంది ద్వారబంధనాలకి. అలాగే అమ్మవారి పాదపట్టానికి వెండి తొడుగు జరుగుతూ ఉంది. అది యువజన సంఘం వారి సహకారంతో అది అమర్చుతున్నాము. ఈ విధంగా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంలో ఆర్యవైశ్య సంఘం తరఫున నంద్యాల పట్టణంలోని ఆర్యవైశ్య సోదరి సోదరీమణులందరికీ కూడా విన్నపం ఏమంటే, రేపు అలాగే ఎల్లుండి 2 రోజులు విశేషంగా అలంకారాలు అయితేనేమి పూజలు అయితే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి మరీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా విశేషమైన అలంకరణ జరుగుతుంది. అమ్మవారికి నవధాన్యాలతో విశేషమైన అలంకరణ, అమ్మవారికి వజ్ర కిరీటము ధారణ ఉంటుంది, పూజాదాతలకు ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది. అలానే 11వ తారీఖు జలసేకరణ కార్యక్రమం, 108 కన్యలచే జలసేకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ జలమును తెచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలానే 10:30 కుంకుమార్చన కార్యక్రమము, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ గోత్రీకులము అందరూ ఏర్పడడానికి కారణము రేపు 11వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అమ్మవారి జయంతి మేలో వస్తుంది, దానికి కాను మేమందరం మహిళా మండలి వారి అందరం కలిసి ఒక కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాము. అమ్మవారికి లక్ష్మీకాసులు లాంగ్ ఉంది, అలాగే షార్ట్ చేయించాలనుకుంటున్నాము నెక్లెస్. దానికి కాను 2500 ఒక్కొక్కరు ఇస్తే అమ్మవారి జయంతి రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ సహాయ సహకారాలు అందరివి ఉంటే మేము అమ్మవారి జయంతికి లక్ష్మీకాసుల దండ చేయించాలని అనుకుంటున్నాము. కావున మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంజనలో యాత్ర 2 సినిమాకు జన నీరాజనం. పట్టణ నిరాశ్రయాల వసతి గృహాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గా సిద్ధం శివరం పదవీ బాధ్యతలు. గణిత సంఘం సంఘీయులచే ఘన సన్మానం. నంద్యాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలకుల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా జరిగిన రైమ్స్ రైడర్ కార్యక్రమం. శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారికి ఈ నెల 10-11 తేదీలలో ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.